శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, రత్తకన్న గ్రామ పరిధిలో ఉన్న 20వ వార్డులో మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, వార్డు కౌన్సిలర్ తాడి ఆదిరెడ్డి, ఇతర మున్సిపల్ అధికారులు, సచివాలయ అధికారులతో కలిసి పర్యటించారు. వార్డు పరిధిలోని పలు వీధుల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు నీటి సమస్యను, విద్యుత్ దీపాల సమస్యను, కుల ధృవీకరణ పత్రాల సమస్యను చైర్పర్సన్ ముందు ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వచ్చేసరికి మనం రాలేము. ఎవరో బండి ఏదో ఒకటి వస్తే వాళ్ళ అనుకోని ఎవరు ఆరు వాళ్ళు రావాలి. యాదరెడ్డి గారు కొంచెం అలాగే ఆల్రెడీ మనం ప్రపోజ్ చేస్తున్న రోడ్డు ప్రైవేట్ ల్యాండ్లోనే ప్రపోజ్ చేసేస్తాం. ఆల్రెడీ మీరు నో అబ్జెక్షన్ కూడా తీసుకొస్తే కొంత వాళ్ళు రోడ్ వేసేటప్పుడు ఎన్ని సార్లు చెప్పాను కరెక్ట్ కరెక్ట్ మాట్లాడు. కానీ మనకు పూర్తిగా పైప్ లైన్ పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఆల్రెడీ చూశారు కదా, 700 కోట్లతో మనకి పైప్ లైన్ పూర్తిగా చెప్పడం వస్తాయి వస్తాయి వస్తాయి. మాకు మీరు కొంచెం టైం ఇవ్వాలి. రెండు రోజులు లోపల కట్టారు, పైప్ లేకపోయింది సరే. అలా మీరు రోడ్లు పెట్టుకున్నాం, డ్రైన్ పెట్టుకున్నాం, మీరు చెప్పిందా బోర్స్ కూడా మనం పంపిస్తాం. బోర్ అక్కడ చేసి అమ్మ.